Hello everyone, logical reasoning lo mottham 22 topics unnai and ee video lo nenu coding and decoding lo konni categorized questions explain cheyalanukuntunnanu. So coding and decoding lo chala types of chala models of questions adugutaru kada, so nenu okkoka video lo okkoka pattern questions ela adagochu ane vaat gurinchi konni categorized ga divide chestunnanu. Aa okkoka video lo okkoka category questions explain cheyalanukuntunnanu. So ikkada category questions ante enti ane special ga em ledhu, ivi nen divide chestunnanu. Ee questions ila adagochu ala adagochu ala ఒక్కొక్క మోడల్ క్వశ్చన్స్ ఒక్కొక్క ప్యాటర్న్ క్వశ్చన్స్ ఒక్కొక్క కేటగిరీగా డివైడ్ చేసుకున్నాను. ఒక్కొక్క వీడియోలో ఆ కేటగిరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఫోర్త్ కేటగిరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ మౌస్ ఈస్ కోడెడ్ యాజ్ PNUFT దెన్ క్లాక్ బి కోడెడ్ యాజ్ అని అడిగారు. సో ఫస్ట్ మనం ఇలా వచ్చినప్పుడు మనకి ఏమిచ్చారు, మౌస్ ఇచ్చారు కదా. సో మౌస్ కింద దాని కోడెడ్ వర్డ్ రాసుకుందాం. సో అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. PNUFT మనల్ని ఏం అడిగారు, క్లాక్ కదా, CLOCK. సో దీని కోడెడ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ గా మనం ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఏమన్నా ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయా, పొజిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తాం. సో యాక్చువల్లీ ఎం ప్రాపర్ పొజిషన్ ఏంటి, సో 13 కదా, 13. ఓ ప్రాపర్ పొజిషన్ ఏంటి, అలానే యూకి ప్రాపర్ పొజిషన్ ఏంటి, 21. ఎస్కి ప్రాపర్ పొజిషన్ ఏంటి, 19. ఈకి ప్రాపర్ పొజిషన్ 5. సో ఇక్కడ మనకేం రిలేషన్ కనపడట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటికి మధ్య ఉన్న రిలేషన్ చూద్దాం, ఎంకి పీకి. సో ఎం ఎక్కడుంది, ఇక్కడ పి. సో ఎం తర్వాత థర్డ్ లెటర్ పి. సో ఎంకి ప్లస్ 3 చేస్తే పి వచ్చింది. ఓకి ఎన్కి చూద్దాం, ఓ కి ఎన్ కి, ఓకి ముందల ఎన్ ఉంది. సో ఒక లెటర్ ముందల ఎన్ ఉంది కాబట్టి -1 చేస్తే దీనికి దీనికి రిలేషన్ ఉంది. యూకి యూకి రిలేషన్ ఏం లేదు కదా, 0. ఎస్ కి ఎఫ్ కి చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా ఎస్, ఎఫ్ ఇక్కడ ఉంది. సో ముందులుంది, ఎన్ని లెటర్స్ ముందుంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో -13 దగ్గర ఉంది రిలేషన్. ఈకి టీకి రిలేషన్ చూద్దాం, ఈ ఇక్కడుంది, టీ ఇక్కడుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, అంటే ఈ తర్వాత 15th లెటర్ కి మనకి టీ వచ్చింది. సో రిలేషన్ ఏంటి, +3 -1 0 -13 +15. సో ఇక్కడ మనకి ఏమన్నా కామన్ గా కామన్ రిలేషన్షిప్ ఏమన్నా అనిపిస్తుందా, అనిపించట్లా. సో మరి ఇలాంటి ఎలా సాల్వ్ చేయాలి, ఏమన్నా ప్రొసీజర్ ఉందా ఈ క్వశ్చన్స్ కంటే. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రాపర్ పొజిషన్స్ ద్వారా ఇక్కడ ఏం రిలేషన్ రాకపోతే మనం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలి. సో ఎలా, సో ఇక్కడ మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా దీనికి సొల్యూషన్ వస్తుంది. మౌస్ ని PNUFTగా ఇచ్చారు కదా కోడెడ్ వర్డ్, మనకు కావాల్సింది క్లాక్. సో ఇక్కడ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే యూ సేమ్ గా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ని గ్రూపింగ్ క్వశ్చన్స్ అంటాం. సో ఇక్కడ మనకి యూ సేమ్ గా ఉంది కదా, ఓకే అలానే ఉందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎం తర్వాత ఎన్ వస్తుంది, ఓ తర్వాత మనకి పి వస్తుంది, అలానే ఎస్ తర్వాత టి వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. అంటే జస్ట్ ఆ నెంబర్ కి ఒక నెక్స్ట్ లెటర్ వస్తుంది. ఈ ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ కి నెక్స్ట్ ఆల్ఫాబెట్, ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ కి నెక్స్ట్ ఆల్ఫాబెట్, ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ కి నెక్స్ట్ ఆల్ఫాబెట్, అండ్ మిడిల్ లో ఉన్న లెటర్ సేమ్ గా ఉంటుంది. సో ఇది దీనికి ఉన్న లాజిక్. సో ఇక్కడ కూడా అంతే, మిడిల్ లో ఉన్న లెటర్ సేమ్ గా ఉంటుంది, అంటే ఓ. సో సి తర్వాత లెటర్ ఏంటి, డి కదా, డి. ఎల్ తర్వాత ఏమొస్తుంది మనకి, ఎం వస్తుంది కదా, సో ఎం ఇక్కడ ఉంటుంది. అగైన్ సి తర్వాత డి, కే తర్వాత ఏమొస్తుంది మనకి, ఎల్ వస్తుంది, సో ఎల్. సో ఇది మనకి ఆన్సర్. సో ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం, MDOLD, MDOLD. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా లెటర్స్ ని గ్రూప్ అయ్యి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి గ్రూపింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫోర్త్ కేటగిరీ క్వశ్చన్స్ అంటాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, థంబ్ ని ఇలా కోట్ చేశారు, THUMB, థంబ్ ని కోట్ చేస్తే మనకి BMAHT అని వస్తుంది. సో ఇప్పుడు మనకి క్రంబ్ ని కోట్ చేస్తే ఏమొస్తుంది అని ఇచ్చారు.
సో ఇక్కడ కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, సో మిడిల్ లెటర్ పక్కన పెడితే అంటే థర్డ్ లెటర్స్ని పక్కన పెడితే ఇక్కడున్న వర్డే రివర్స్ అయ్యి ఇక్కడ వచ్చాయి. సో టీహెచ్ టీహెచ్ సో ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి రివర్స్ అయ్యి ఇక్కడ వచ్చాయి. సో ఇక్కడ కూడా అంతే, ఎంబి అయితే ఏదైతే ఉందో అదే రివర్స్ అయ్యి బిఎంగా ఇక్కడ వచ్చాయి. అండ్ యు అనే వర్డ్ ఒక్కటే డిఫరెంట్గా ఉంది, యు ఒక్కటే ఏగా ఉంది. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో యు అనే వర్డ్ని పక్కన పెడదాం. సో ఇక్కడున్న వర్డ్ రివర్స్ అయ్యి ఇక్కడ వస్తుంది కదా. సో టీహెచ్ కాస్త సో హెచ్టి అయింది, అలానే సిఆర్ కాస్త ఆర్సి అవుతుంది, అలానే ఎంబి కాస్త బిఎం అయింది, ఇక్కడ కూడా అంతే ఎంబి కాస్త బిఎం అవుతుంది. అండ్ ఇక్కడ యు అనేది ఏగా టర్న్ అయింది కదా, సో యు అనేది ఇక్కడ ఏగా టర్న్ అవుతున్నాం. ఇది ఆన్సర్. సో ఇలా మనం డిఫరెంట్గా థింక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి కరెక్ట్, బిఎంఏఆర్సి బిఎంఏఆర్సి. సో అలానే థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సిఏటి ఏసీఓ ఎంబి అని ఇచ్చారు, దాన్ని కోడ్ చేస్తే ఇలా వచ్చింది. సో ఈ లెటర్ని కోడ్ చేస్తే ఏమొస్తుంది అని. సో ఇక్కడ మనకి ఎలా ఇచ్చారంటే, సో ఇక్కడ మనం దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ, సో సిఏటి ఏసీఓ ఎంబీని కోడ్ చేస్తే మనకి ఈ వర్డ్ వచ్చింది కదా. సో ఈ రెండు వర్డ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, సమ్ గ్రూప్స్గా ఫామ్ అయ్యాయని. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ సిఏటి ఉంది, ఇక్కడ కూడా సిఏటి ఉంది, అగైన్ ఇక్కడ ఏసీఓ ఉంది, ఇక్కడ కూడా ఏసీఓ అని ఉంది, ఇక్కడ ఎంబి ఉంది, ఇక్కడ ఎంబి ఉంది. అంటే ఆ మొత్తం వర్డ్ని త్రీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఆ గ్రూప్స్ని చేంజ్ చేశారు కోడెడ్ వర్డ్లో. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, సిఓటి బిసిఓఎంఈ అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ టూ లెటర్స్ ఒక గ్రూప్ ఫామ్ అయింది కదా, సో ఇక్కడ కూడా అంతే, ఈ టూ లెటర్స్ ఒక గ్రూప్. నెక్స్ట్ సారీ, ఫస్ట్ త్రీ లెటర్స్ ఒక గ్రూప్ ఫామ్ అయింది కదా సిఏటి అని, సో అలానే ఇక్కడ కూడా అంతే, సిఓటి అనేది ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏసీఓ అనేది ఒక గ్రూప్గా ఫామ్ అయింది కదా, సో ఇక్కడ బీసీఓ. మిగిలిన ఏంటి, ఎంబి ఒక గ్రూప్, సో ఎంఈ ఒక గ్రూప్, పైన ఎంబి ఒక గ్రూప్. సో ఇప్పుడు ఈ గ్రూప్స్ని ఇక్కడ ఎలా అయితే ఫామ్ చేశారో అలా చేద్దాం. సో ఇక్కడ ఎంబి గ్రూప్ అయింది ఫస్ట్ రాసాం కదా, ఎంబి గ్రూప్ అయింది ఫస్ట్ రాసాం, సో ఇక్కడ ఎంఈ అనేది ఫస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేశాం, ఇక్కడ ఏసీఓ అని ఉంది కదా, దాన్ని లాస్ట్ వచ్చింది. సో అలానే ఇక్కడ మనకి బీసీఓ ఉంది కదా, అది లాస్ట్. సో నెక్స్ట్ ఎంబి అని ఉంది కదా, సో నెక్స్ట్ కాట్ అనే వర్డ్ మిడిల్లో వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన కోడెడ్ వర్డ్. సో ఇక్కడ ఏం లేదు, ఒక వర్డ్ ఫుల్ వర్డ్ని త్రీ గ్రూప్స్గా డివైడ్ చేశాము, ఆ త్రీ గ్రూప్స్ని కొంచెం ఆల్టర్నేట్ చేసి కోడెడ్ వర్డ్గా రాశారు. సో సేమ్ పైన ఎలా అయితే ఆల్టర్నేట్ చేసి రాశారో అలానే ఇక్కడ కూడా ఈ వర్డ్ని మనం త్రీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఆ త్రీ గ్రూప్స్ని ఆల్టర్నేట్ పైన ఎలా అయితే కోడెడ్ వర్డ్ని ఆల్టర్నేట్ చేసి రాశారో అలానే రాశాం. సో ఇది మనకు కావాల్సిన కోడెడ్ వర్డ్. సో ఫోర్త్ కేటగిరీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇలా గ్రూపింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, లేదా సో ఇలా ఈ నెంబర్స్ని రివర్స్ చేస్తే ఇలా ఇలా రావడం, లేదా క్వశ్చన్లోనే అంటే మనకిచ్చిన ఈ అంటే పొజిషన్స్ మీద రిలేట్ ఏం అవ్వదు ఇలాంటి క్వశ్చన్స్లో, జస్ట్ గ్రూప్స్ మీద డివైడ్ అవుతుంది. సో ఇలాంటి గ్రూపింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫోర్త్ కేటగిరీ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామ్స్లో అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.